ఏపీలో రేషన్ డెలివరీ వాహనాలను ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనిఖీ చేస్తున్నారు. ఏపీలో రేషన్ డెలివరీ వాహనాలను ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనిఖీ చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీసీ కార్యాలయానికి రేషన్ వాహనాలు చేరుకున్నాయి. ఇంకా అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, ఇటు హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, పేదలకు వెళ్లే పథకం కాబట్టి ఆపటం జరగదని, సో ఇచ్చే రేషన్ మీద పార్టీ గుర్తులు ఉండకూడదని చెప్పడం జరిగింది. అసలు కంప్లీట్ అప్డేట్స్ ఏంటి, తనిఖీలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఏపీలో రేషన్ డెలివరీ వాహనాలను ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనిఖీ చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీసీ కార్యాలయానికి రేషన్ వాహనాలు చేరుకున్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, తనిఖీలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? అంటే హైకోర్టు ఆదేశాల ద్వారా మేరకైతే ఎస్సీసీ కార్యాలయానికి రేషన్ డెలివరీ వాహనాలను పౌర సరఫరాల శాఖ అధికారులు తీసుకురావడం జరిగింది. ఈ కొత్తగా డోర్ డెలివరీ వాహనాలు వచ్చిన తర్వాత వాటి మీద ఉన్నటువంటి నవరత్నాల లోగోలు కానీ సీఎం జగన్ ఉన్నటువంటి ఫోటోలు కానీ వీటన్నిటినీ కూడా ఎస్సీసీ నిమ్మగడ్డ పరిశీలన చేస్తున్నారు. ఎందుకంటే హైకోర్టుకు సంబంధించి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. రేషన్ పంపిణీ ఏదైతే ఉందో ఆ పంపిణీ నిలుపుదల చేయాలని చెప్పి ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎస్సీసీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎస్సీసీ ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భంలో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో ప్రజా సేవలు ఎదుర్కొ ఉన్నటువంటి పథకం కాబట్టి ఈ అంశంలో ఎస్సీసీ ఆలోచించి ముందుకు వెళ్ళాలని చెప్పి హైకోర్టు ఎస్సీ సూచించడం జరిగింది. హైకోర్టు ఒక 5 రోజుల్లో డెసిషన్ తీసుకోమని చెప్పి హైకోర్టు సూచనలు ఇవ్వడంతో ఈ వాహనాలను అయితే ప్రస్తుతం ఎస్సీసీ నిమ్మగడ్డ పరిశీలన చేస్తున్నారు. ప్రస్తుతం ఆల్రెడీ డోర్ డెలివరీ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లో ప్రారంభమైంది. ఇంకా పంచాయతీ ఎన్నికలు ఉన్నటువంటి ఏరియాలో ప్రారంభం కావాల్సి ఉంది. ఇదే సందర్భంలో ఎస్సీసీ వాటిని పరిశీలించిన తర్వాత పంచాయతీ కార్యాలయంలో కూడా డోర్ డెలివరీ వాహన రేషన్ పంపిణీకి అనుమతులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఓటర్లను ప్రలోభాలకు గురి కాకుండా ఉండే విధంగా అయితే ఎస్సీసీ చర్యలు తీసుకోవడంలో భాగంగానే ఈ వాహనాలను తనిఖీ చేసేందుకు ఎస్సీసీ కార్యాలయానికి తీసుకురావడంతో వీటిని ప్రస్తుతం అయితే పరిశీలిస్తున్నారు. 1-2 రోజుల్లో పంచాయతీ గ్రామాల్లో కూడా ఈ డోర్ డెలివరీ వాహనాలను పరిశీలించిన ఇప్పుడు తర్వాత 2-3 రోజుల్లో పంచాయతీల్లో కూడా రేషన్ పంపిణీకి అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గణేష్.